యూనిఫామ్ పాలసీలో అభివృద్ధి చేసుకోవడానికి మొత్తం కూడా తీసుకొచ్చేటువంటి విధానం. అందుకని నేను కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే, మీరు కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు పోలుస్తారు? మీరు ఇవ్వాల్సిందే మిగతా ప్రభుత్వం పిండి కొద్ది రొట్టె అనే విధానాన్ని అమలు చేస్తుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగులకు ఇంతకంటే ఏమీ చేయలేమని తేల్చి చెప్పేశారు. మీ అభిప్రాయం ఏంటి? నాదొక క్వశ్చన్ సార్, వీళ్ళకి ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో రేపటి నుంచి వాళ్ళు సమ్మెకు దిగుతాం అంటున్నారు. హాస్పిటల్ స్టాఫ్ గానీ ఉపాధ్యాయులు గానీ వీళ్ళంతా ఇప్పుడు ఈ కోవిడ్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న ఈ టైంలో ఉద్యోగులు సమ్మెకు దిగి కార్యాలయాలు హాస్పిటల్స్ అన్ని మూతపడితే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుంది ప్రజల కోసం? నాకు అది కావాలి మెయిన్. వాళ్ళకి బాధ్యత లేదని ఒక మాట అనుకుంటారు అంతే. ఎవరు సార్ రెచ్చగొడితే వాళ్ళకి క్లియర్గా అల్టిమేటివ్ మీటింగ్ పెట్టి మరి పాస్ చేశారు కదా గవర్నమెంట్ కి, ఇంకా రెండు రోజుల్లో మాకు సరైన సమాధానం ప్రభుత్వం నుంచి రాకపోతే దీనికి సీఎం గారు స్పందించకపోతే మేము సమ్మెకు దిగుతాము రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి బయటకు చెప్పేశారు. దానికి ప్రత్యామ్నాయంగా మీ దగ్గర ఏమి ఆల్టర్నేషన్ ఉంది ప్రజల కోసం? మీరు అన్నారు ప్రజల కోసం మేము ఉద్యోగులు జీతాలు లాగి సంక్షేమ పథకాలు పెడుతున్నాం అన్నారు. మేము దానికి అగ్రి ఒప్పుకుంటానంటే మీకు అందరికి సమానంగా పంచేంత ఆర్థికంగా సంపాదించే కెపాసిటీ మీ దగ్గర లేదు, రాష్ట్రాన్ని ఆర్థిక దిశగా పయనించే పరిస్థితి మీ దగ్గర లేదని చెప్పేసి మాకు అర్థమైంది. దాన్ని మేము ఒప్పుకుంటాం, చూస్తున్నాం డబ్బులు తీసుకెళ్లిపోవడం. కానీ ప్రజల కోసం నిజంగా ప్రజల సంక్షేమం కోసం మీరు తలపెట్టిన ఈ విషయాన్ని ప్రజలు ప్రాబ్లమ్ లోకి వెళ్లకుండా వాళ్ళ సమ్మె మూలంగా ప్రజలు ఇబ్బందులు ఫేస్ చేయకుండా మీరు ఏ విధంగా దీన్ని తీసుకెళ్తారు? మీ దగ్గర ప్రత్యామ్నాయం ఏముంది నిజంగా? అనుకున్నాం, ఇప్పుడే అనుకున్నాం రేపు వాళ్ళు సమ్మె దిగుతారు, గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ సమ్మె దిగుతారండి. ఈ టైంలో మీ దగ్గర ఆల్టర్నేషన్ ఏంటి? వెళ్ళేటప్పుడు కూడా దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారో ప్రభుత్వానికి అన్ని కూడా చూస్తారు, అంతా జరుగుతుంది, మంచే జరుగుతుంది, మీరు ఆ భ్రమల్లో ఉండక్కర్లేదండి. రైట్.